ప్రైస్ ద లార్డ్. దేవుని అతిశ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు రోమీలకు రాసిన పత్రిక 5:8 నేను చదువుతూ ఉన్నాను. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎవరికి ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు అంటే పాపులకి. అంటే నేను చాలా పాపాలు చేశానండి, నేను దేవుని దగ్గర రాలేను, నా పాపాలన్నీ విడిచిపెట్టాక నేను వస్తాను అని చాలామంది అంటూ ఉంటారు. నాకు కొన్ని చాలా అలవాట్లు ఉన్నాయి, ఆ అలవాట్లు నేను మానుకున్నాక వస్తాను దేవుని దగ్గరికి అంటారు. సో అట్లాగా వాళ్ళు అలా అనుకోవడానికి గల కారణం ఏంటి అంటే, మేము తప్పు చేస్తున్నామని తెలుసు వాళ్ళకి, కానీ ఆ తప్పును బట్టి వారు దేవుని దగ్గరకు రాలేకపోతూ ఉన్నారు. దేవుడు సర్వశక్తి గల దేవుడు, మహిమ గల దేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అనే విషయం వారికి బాగా తెలుసు. కానీ వారు అనుకున్నది ఏంటి అంటే, మేము పాపులం కదా, అందుకనే మేము ఏదో తప్పు చేస్తూ ఉన్నాం, అంత పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రాలేము, తర్వాత వస్తాము నెమ్మదిగా మేము మానుకుని అనుకుంటూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటి అంటే, పాపులనే నేను ప్రేమిస్తూ ఉన్నాను, పాపుల కొరకే నేను నా ప్రాణాన్ని ఇచ్చివేశాను, పాపులకే నేను ఐ లవ్ యూ చెప్తూ ఉన్నాను అని సర్వోన్నతుడైన దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నారు. ఎవరికి అంటే, పాపములో ఉన్నవారికి. నేను పాపిని, నేను తప్పు చేశాను అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారికే యేసుక్రీస్తు ప్రభువారు ఐ లవ్ యూ చెప్పి, నా ప్రాణాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, నీ కొరకు నా ప్రాణాన్ని ఇచ్చేస్తున్నాను అని ఆయన చెప్తూ ఉన్నారు. సో ఎంత ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. అందరూ మంచి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు, తప్పు చేసిన వారిని ఎవరు ప్రేమించరు, దగ్గరికి రానివ్వరు, వారి వైపు కూడా చూడడానికి ఇష్టపడరు. కానీ యేసయ్య లోకమంతటిని ప్రేమిస్తూ ఉన్నారు. లోకంలో ఏ ఒక్కరిని కూడా ఆయన త్రోసివేయట్లేదు, మంచివారిని ప్రేమిస్తూ ఉన్నారు. అలాగే చెడ్డవారిని, దేవుడంటే యేసుక్రీస్తు అంటే ఎవరో అర్థం చేసుకోకుండా ఉన్నవారిని, వారి శరీరాలు వారి జీవితాలు పాడు చేసుకుంటున్న వారిని యేసయ్య ఆయన చెప్తున్న మాట, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నీకు నా ప్రాణాన్ని ఇచ్చేస్తున్నాను, నా ప్రాణం ఇచ్చినంతగా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నిన్ను ప్రేమించుతున్నాను కాబట్టి నా ప్రాణాన్నే నీకు ఇచ్చేసాను అని యేసయ్య సెలవిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు కదండి. లోకంలో ఎవ్వరు కూడా ఎలాంటి స్వచ్ఛమైన ప్రేమను చూపించిన వాళ్ళు ఎవ్వరు లేరు. అలాంటి ప్రేమ, నేను తప్పు చేశాను అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారి కొరకే ఆయన తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చెప్తే బాగుంటుంది కదా, నేను కూడా యేసయ్యా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని ఒక్క మాట చెప్తే ఆయనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. సో ప్రార్థన చేసుకుందామా. ప్రార్థనలు అయినా సరే మీరు ఏకీభవించి, యేసయ్యకు నా ప్రాణం, నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యకు నేను కూడా నా జీవితాన్ని ఇస్తాను అని చెప్పి ప్రభు దగ్గర మీరు చెప్పగలిగితే ప్రభు మీ జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా మలుస్తారు. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవానికి స్తోత్రాలు. నాయనా, మీరు పాపులను ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. పాపులను ప్రేమిస్తూ వారికి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నా ప్రాణాన్నే ఇస్తున్నానని చెప్పడానికే మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నాయనా, ఎవరైతే మీకు దూరంగా ఉంటున్నారో, మీరంటే ఇష్టపడట్లేదో, మీ దరిదాపుల్లోనికి రాలేకపోతూ ఉన్నారో, అట్టి బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నేను అట్టి బిడ్డలందరినీ కూడా
మీరు ప్రేమిస్తున్నారు అనే విషయం వారికి అర్థమవుటకు సహాయం చేయండి, వారు గ్రహించుటకు సహాయం చేయండి. గొప్ప దేవ, మీ గొప్ప కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగిస్తున్నందుకు, పరిశుద్ధపరుస్తూ ఉన్నందుకు, మీ పవిత్ర రక్తములో వారిని కడుగుచూ ఉన్నందుకు, మీ ప్రేమను వారికి వ్యక్తపరుస్తూ ఉన్నారు, వారు గ్రహించుటకు రిసీవ్ చేసుకోవడానికి మీ కృపను వారికి అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన. అలాగనే ఎవరైతే కష్టములో, దుఃఖములో, వేదనలో ఉన్నారో నాయన, హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటూ ఉన్నారు, వారందరికీ మీ కృపను అనుగ్రహించి మీ ప్రేమను వారికి పంచి మీరు మహిమ తెచ్చుకోమని యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు. షలోమ్.